తూర్పుగోదావరి జిల్లా రంపయర్రపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకట్రామ్ రైస్ మిల్లో అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ టీ పౌడర్ని పోలీసులు పట్టుకున్నారు. కోరుగొండ సీఐ సత్యకిషోర్ ఆదేశాలతో గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ రైస్ మిల్ని తనిఖీ చేయగా విషయం బట్టబయలుంది. 31 బస్తాల్లో 1250 కేజీలు కలిగి ఉన్న టీ పౌడర్ పట్టుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఈ టీ పౌడర్ తయారు చేయడానికి ఉపయోగించే రా మెటీరియల్ క్రీమ్ కలర్ కలిగిన బ్యాగులు 15, బూడిద రంగు కలిగిన బ్యాగులు 14, బట్టల సోడా 2 బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధార్ కార్డు బట్టలు.